సూర్యుడు పైకి వస్తూ కిరణాలను వర్షింపచేస్తున్నాడు. రే ఎండ పడుతున్న చోట కుర్చీలో జనకరాజు కూర్చున్నాడు. కుర్చీలో నిండుగా హుందాగా కాళ్ళు చాపుకొని పేపర్ చదువుతున్నాడు. శరీరం పైన కిరణాలు పడి చిట్లిపోతున్నాయి. ఎడమకాలికి నూనె పూసి మర్దనా చేస్తున్నాడు. హార్ట్ అటాక్లో ఎడమకాలు ఎడమ చెయ్యి కాస్త చచ్చుబడినట్లయింది. ఆయుర్వేద డాక్టర్ ఇచ్చిన నూనెతో మర్దనా చేస్తే గుణం కనిపించింది. ఆదిత్య అటు వచ్చి మరో స్టూల్ అతని పక్కనే వేసుకుని చెయ్యికి నూనె రాయసాగాడు. కొడుకు లేని లోటేమిటో ఆదిత్యం చూశాకే తెలిసింది జనకరాజుకు. అంతలో సంగీత తేనె మాత్ర పట్టుకొచ్చి నాన్న ఎదుట నిలబడింది. నీ పని మాత్రం ఉంచేయకూడదు అంటూ మాత్ర తేనె కలిపిన నీళ్ల గ్లాసు అందుకున్నాడు. నాన్న చెయ్యి రుద్దుతున్న ఆదిత్యను నవ్వుతూ చూసింది. విక్రాంత్ అవసర సమయంలో ఆదుకున్నాడు. ఇక్కడ ఆదిత్య ఎంతో ఆదరణతో చూస్తున్నాడు. ఆదిత్య ఏ పని చేసినా మనస్సుకు హత్తుకుపోతుంది, పనిలో పరిపూర్ణత కనిపిస్తుంది అని తలుస్తూ, టిఫిన్ రెడీ, వచ్చి మీ ఫాస్ట్ని బ్రేక్ చేయండి అంది. సంగీత చెప్పింది వెంటనే అర్థం చేసుకోలేకపోతున్న ఆదిత్య సంగీత వైపు చూస్తూ, ఏమిటి ఏమిటి బ్రేక్ చేయమంటుంది అన్నాడు. జనకరాజ్ పెద్దగా నవ్వారు. ఆదిత్య చెట్లకు నీళ్లు వదిలి కాలువగట్లను సరిచేస్తున్నాడు. ఆరెంజ్ కలర్ చీరలో నులివెచ్చని ఎండలా వచ్చింది సంగీత. ఆమె మెడలో ఉన్న పగడాల హారాన్ని, సంగీత అందాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. సంగీత మధురంగా నవ్వుతూ, ఈ దండ విక్కీ ఇచ్చింది, అందుకే అంత బాగుంది అంది. విక్కీ ఎవరు? సంగీత కిలకిలా నవ్వింది. విక్కీ మా బావ విక్రాంత్. అలా చెప్పడంలోనే ఎంతో ఆత్మీయత ఉంది. అతని బ్రుకుటి ముడుచుకుంది. సంగీత ఆ రోజు జనకరాజ్ ఎలా సర్ప్రైజ్ ఇచ్చారో చిన్నపిల్లలా నవ్వుతూ చెప్పింది. పెళ్ళికని కొన్న చీరలు కట్టేస్తున్నా, చూస్తూ ఊరుకోలేను. పెళ్లి రోజుకి కొత్తవేమీ ఉండవేమో. నీళ్ల తొట్టిపై కూర్చుని నీళ్లతో ఆడుతూ అంది. ఆదిత్య బదులు పలకక పారుతున్న నీటి వంకే చూస్తున్నాడు. ఏవో ఆశలు ఆ కొన్ని రోజుల్లోనే తనకు తెలియకుండానే సంగీత చుట్టూ అల్లుకున్నాయి. అవి లేతగా నాజూకుగా ఉడ్రోజ్ తీగల్లా స్నేహలతలే అనుకున్నాడు. సంగీత పరాధీన అని తెలియగానే తుంచేసుకోవాలనుకున్నాడు. కానీ ఆశలు ముదిరి పందిరికి చక్కగా అల్లుకుపోయాయని ఇప్పుడే గ్రహించాడు. చేతిలోని పార విసిరేసి గబగబా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. ఆదిత్య సంగీత పిలుపు వినిపించినా ఆగక వెళ్ళిపోయాడు. పిలుస్తున్నా వెళ్ళిపోయాడెందుకో అని తలుస్తూ కాసేపు అక్కడే కూర్చొని నాన్నకు మందు ఇచ్చే వేళ అయిందని ఇంట్లోకి వచ్చింది. మందు నీళ్లు తీసుకుని గదిలోకి వచ్చింది. చదువుతున్న పుస్తకం నుంచి పైకి చూస్తూ, ఆదిత్య ఇచ్చాడు బెట, నీకు చెట్ల మధ్య ఉంటే చివరికి నాన్న కూడా గుర్తుండడు అన్నారు. నాన్న మీకు మందులిచ్చి మీ ప్రేమను కొట్టేయాలని చూస్తున్నాడు అంది గోముగా. నువ్వు అతని జింకల ప్రేమను కొట్టేసేవటగా వాటికి తమలపాకులు ఇడ్లీ దోశలు పెట్టావట, వాటి రుచి మరిగి గడ్డి తినటం మానేశాయట. మీరు వెళ్ళాక ఇడ్లీ దోశలు పెట్టమంటే నేను ఎలా పెట్టను? సంగీత నా తోటను నా జంతువులను తారుమారు చేసింది అని చెప్పాడు. నాన్న ఆ జింకలను మనం తీసుకుపోదామా? నాన్న కాళ్ళ దగ్గర మోకాళ్ళపై కూర్చుని అడిగింది. పిచ్చి బేట అన్నట్లుగా నవ్వాడు. నీ పెట్స్ను మరొకరికి ఇస్తావా అని అడిగాడు. పో నాన్న అంటూ చేతిలోని పుస్తకం లాగేసి, అలా బయటికి పోతానరా అంది. పద మంచంకి ఆనిచ్చిన చేతికర్ర అందుకుంటూ, ఆ రోజు నువ్విచ్చిన హ్యాండ్ స్టిక్ చూసి నవ్వుకున్నా బేట, ఇప్పుడు అది ఎంత అవసరమైందో చూడు అన్నాడు. నాన్న ఎడంచెయ్యి తన భుజంపై వేసుకుని మెల్లిగా నడుస్తూ రోడ్డు మీదకు వచ్చింది. తోట నుంచి బయటికి రాగానే విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లయింది. సూర్యుడు ఇంకా చురుగ్గానే ఉన్నాడు. ఇంట్లో ఉంటే పొద్దు ఎంతైందో తెలియటం లేదు. నీడలో నుంచి వస్తే ఈ సూర్యుడు బాగున్నాడనిపించింది. ఏవో కబుర్లు చెప్తూనే ఉంది. కాస్త దూరం నడవగానే జనకరాజుకి ఆయాసం వచ్చింది. అక్కడ దగ్గరలో గానుగ చెట్టు కింద రాళ్లపై అమర్చిన నాపరాయి మీద కూర్చుంటూ, బేట నువ్వు అలా నడిచిరా, నేను ఇక్కడ కూర్చుని చదువుకుంటాను అన్నారు. పొలాల్లో నుంచి ఆదిత్య రావడం చూసింది. ఎదురుగా నడిచింది. అతని చేతుల్లో మెడవాల్చి పడుకున్న జంతువును చూసి, హాయ్, అది జింక కదూ అంది లాగేసుకుంటూ. బార్కింగ్ డీర్, కొండ గొర్రె అని జనకరాజ్ అంటే, గొర్రెనా అంది. ఎలా దొరికింది? రేసు కుక్కలు దాని తల్లిని తరుముకుంటూ పోయాయట. పొదలో ఉన్న దానిని కాపరి పట్టుకొచ్చాడు. దీని వయసు ఎంతుంటుంది? 5 రోజులు. ఆదిత్య నాకివ్వవు అంది. ఆదిత్య తన చేతిలో ఉన్న పాలసీ సాయిస్తుంటే, అది కాదు ఈ జింకను. నాకు కావాలి అని అడగకూడదు, నీకేం కావాలన్నా తీసుకునే అధికారం నీకుంది అన్నాడు. థ్యాంక్స్ అని జింకను ముద్దు పెట్టుకుంటూ, ఆదిత్య
ఆ స్పాటెడ్ డీర్ జంటను తీసుకుంటా నేను అంది. ఆదిత్య జనకరాజు వైపు చూశాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. నువ్వు ఆ మాట అన్నావు, ఈ తోటను వీలుంటే వెంటబెట్టుకుని పోతానంటుంది అని జనకరాజు అన్నారు. ఆదిత్య నవ్వుతూ సంగీత వైపు చూశాడు. ఎన్నో అర్థాలు భావాలు ఆ చూపులో కనిపించాయి. సంగీత కోరాలే గాని తన ప్రాణాలే ఆమె పాదాల ముందు ఉంచుతాను అన్న విధంగా ఇష్టంగా ఆరాధనగా జింకను ముద్దు చేస్తున్న సంగీతం చూస్తున్నాడు. ఒక్క నిమిషం తనను తాను మరిచి సంగీతను హృదయంలో ముద్రించుకుంటూ బాహ్య ప్రపంచాన్ని విస్మరించాడు. అనుభవజ్ఞుడు, పైగా పోలీస్ ఆఫీసర్, ఆ ఒక్క చూపులోని భావాల్ని పసికట్టి ఆదిత్య హృదయంలోకి తొంగి చూశాడు. తాము అక్కడికి రావడం పొరపాటేమోనని తలిచారు జనకరాజు. ఆదిత్య సహృదయుడు, ఆ కారణంగా ప్రేమలో పడినట్టున్నాడు. అతడు నాగేశ్వరరావు కొడుకు, ప్రేమిస్తే ప్రాణంగా ప్రేమిస్తారు. తిరుగుండని ప్రేమ అది, ఆదిలోనే తుంచేయాలి. అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చారు. వంటగదిలో ఉన్న సంగీత జింకకు పాలు పట్టాలని పాలు సీసాలో పోసి పాలపిక్క సీసాకు పెట్టడం రాక తంటాలు పడుతోంది. గది ద్వారానికి ఆనుకొని చూస్తూ నిల్చున్నాడు ఆదిత్య. ఈ సంగీత రేపుండదు, శాశ్వతంగా తన జీవితంలో నుంచి మెరుపులా మెరిసి మాయమైపోతుంది. తన మనసులో అతి జాగ్రత్తగా దాచుకున్న ప్రేమను జనకరాజు కనుక్కున్నారు. అందుకే రేపే ప్రయాణం పెట్టుకున్నారు. తనకి ఆ సంగతి తెలుసని అతనికి తెలుసు. పాలపిక సీసాకి తగిలించే లోపల అది ఎగిరి బకెట్లో పడింది. పనివాడు హిహీమని నవ్వాడు. అలా పళ్ళికిలించక తెలిస్తే పెట్టరాదు అంది. సంగీత అతి మెత్తగా తన పేరు పిలిచిన ఆదిత్య వైపు చూసింది. మెడపై వేసుకున్న టవల్ను రెండు చేతుల్లో దాని అంచులు పట్టుకుని నిల్చున్నాడు. దానికి పాలు పట్టి గంట కూడా కాలేదు. అదప్పుడే తాగదు, దాన్ని చాలా చిన్న కడుపు, బయటకు వస్తావా అన్నాడు. పాల సీసా పనివాడికిచ్చి చేతులు తుడుచుకొని ఆదిత్య వెనక నడిచింది. సాయం సంధ్య చెట్ల గుబుర్లలో చిక్కుపోయి చిక్కపడుతున్న వేళ ఓ పక్షి కూత కఠోరంగా దగ్గరలో వినిపించి తల పైకెత్తి చూసింది. చెట్టు పంగలో టీవీగా నిల్చుని ఉంది నెమలి. అందమైన పింఛం క్రిందకి జార్చి ఘోర పైకెత్తి తొలకరి మబ్బు కోసం నింగికేసి చూస్తున్నట్లుంది. హాయ్ హాయ్ అని అరుస్తూ సంగీత ముందుకు పోతుంటే చెయ్యి పట్టుకుని ఆపేశాడు. కొత్తవాళ్ళని చూస్తే పొడిచే గుణం ఉంది. ఇది కూడా మనదే, పెంచి వదిలేశారా సంబరంగా అంది. రాజా నెమలిని పిలిచాడు. పిలిచిన ఆదిత్య వైపు చూసి చెట్టు నుంచి దూకి పురి విప్పి వయ్యారంగా అడుగులేస్తూ దేనినో వెతుకుతున్నట్లుగా వెళ్ళిపోయింది. చూపిస్తానికే కదూ పిలిచింది, థ్యాంక్స్ అంది. దగ్గరగా ఉన్న సంగీతను చెయ్యి చాపితే అందే సంగీతను అందుకోలేడు. ఆ అదృష్టం తనకు లేదు. రేపటి నుంచి కనిపించదు కూడా అనుకుంటే బాధగా, చాలా బాధగా ఉంది. సంగీత రేపే మీ ప్రయాణం. మేమంటే అప్పుడే విసుకొచ్చిందా పొమ్మంటున్నారు? మీ నాన్నగారే ప్రయాణానికి ఏర్పాట్లు చేయమన్నారు. ఎందుకు? నీకే తెలియాలి, నీ పెళ్లి చేయాలని తొందరపడుతున్నారేమో. సంగీత కళ్ళలోకి చూశాడు. సిగ్గుగా కన్నులు క్రిందకు వాల్చింది. సిగ్గుపడుతున్న సంగీతం చూస్తుంటే విక్రాంత్ మీద ఈర్ష్యతో హృదయం బరువెక్కింది. గిరుక్కున తిరిగి వెళ్ళిపోతున్న ఆదిత్యం చూసి నవ్వుకుంది. మాట్లాడుతూ మాట్లాడుతూ గిరుక్కున తిరిగి వెళ్ళిపోతాడు. టేకు చెట్టుకు అల్లుకున్న గొడుగంత ఆకులను చూస్తూ, ఆదిత్య మీకు చాలా డబ్బుంది అవునా? భుజం మీదుగా సంగీతం చూశాడు. ఆమె చూపు మనీ ప్లాంట్ మీద ఉండటం గమనించి, డబ్బన్నా సొమ్ములన్నా మీ ఆడువారికి ఎందుకు అంత మక్కువ అన్నాడు కోపంగా. విక్రాంత్ కలెక్టర్ అనే కదా, సంగీతకు జనకరాజు ఏరుకోరి పెళ్లి చేస్తున్నది. తన దగ్గర బోలెడంత డబ్బు హోదా ఉంటే ఈ సంగీతను తను స్వంతం చేసుకోడా? దర్పంగా సంగీతను నాకు ఇవ్వండి అని అడిగేవాడు. ప్రేమ ఆరాధన డబ్బు ముందు విలువలేనివి కసిగా అనుకున్నాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన మీరు చెట్లు జంతువులను పెంచి ఆనందిస్తున్నారు, అందరూ మీలాగే తృప్తి పడతారా? సీతలాంటి సాధ్వి వనవాసానికి పోతూ నారబట్టలు ధరించిన తన ఆభరణాలు మాత్రం వదల్లేదు, మరి మాలాంటి వారి సంగతి చెప్పమంటారా అంటూ పక్కపక్క నవ్వింది. నవ్వుతున్నదల్లా కెవ్వున కేకవేసింది. ఆ క్షణంలోనే ఇటు తిరిగిన ఆదిత్య కదలకు అని ఆజ్ఞాపించినట్లు అరిచాడు సంగీత కాళ్ళకి చుట్టుకుంటూ ఉన్న నాగుపామును చూసి. నవ్వు ముఖంతో ధైర్యం చెప్తున్నట్లు చూశాడే గాని లోన వణికిపోయాడు. అతి వేగంతో కొట్టుకునే గుండె గొంతులోకి వచ్చినట్లయింది. సంగీతకు ఒళ్ళంతా చెమట పట్టింది. ఆదిత్యం చూస్తూ శోష వచ్చినా పడిపోకుండా నిల్చోగలిగింది. కాళ్ళ దగ్గర మెలికలు తిరిగి చుట్టుకుంటున్న పాము మెత్తగా లేదు, తాటిమట్టతో రాస్తున్నట్లు గట్టిగా మంటగా ఉంది.
పాము అంత రఫ్గా ఉంటే భయంలో కూడా ఆశ్చర్యం కలిగింది. సంగీతనే రెప్పవాల్చకుండా చూస్తున్న ఆదిత్య పాము తల దూరం కాగానే ఒక అంగులో ముందుకొచ్చి సంగీతను ఎత్తి పట్టుకున్నాడు. సంగీత ఆదిత్య మీద వాలిపోయింది. సంగీతను హృదయానికి అదిమి పట్టుకున్నాడు. ఎంత గండం తప్పిపోయింది. నాగుపాము కాటు పడితే తను సంగీతను రక్షించుకోగలిగేవాడా? కుబుసం పట్టి ఉంది. దాని కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఉద్వేగంలో కన్నీళ్లు చెంపలను చెమర్చాయి. సంగీత సంగీత అంటూ పలవరిస్తున్న అతన్ని అంత భయంలోనూ కళ్ళు విప్పి చూసింది. తేలిగ్గా ఎత్తుకుని గబగబా పోతున్న అతని ఆత్మీయతకు చలించిపోయింది. నాన్న విక్రాంత్ కాక తనకు మరో ఆత్మీయుడు, తనను ప్రేమించేవాడు ఉన్నాడని గ్రహించింది. సంగీతను బాటపై దింపి చెయ్యి పట్టుకుని నడిచాడు. అల్లంత దూరానికి ముందు గదిలో నుంచి మాటలు అతిహాస్యాలు వినవస్తుంటే ప్రశ్నార్థకంగా ఒకరినొకరు చూసుకున్నారు. గేటు ముందు తెల్ల వ్యాన్ ఉంది. ముందుగా సంగీత లోపలికెళ్ళింది. అరే బేటా అంటూ జనకరాజ్ సంతోషంగా సంగీతను పలకరించాడు. మంచం మీద కూర్చున్న విక్రాంత్ సంగీతను చూస్తూనే పైకి లేచాడు. కుర్చీలో మరో కొత్త వ్యక్తి ఉన్నాడు. చూడగానే కనుక్కుంది అతను అర్జున్ మావయ్య అని. అమ్మకి స్వంత అన్న అనుకుంటూ చేతులు జోడించి నమస్కరించింది. అమ్మను చూసినంత సంతోషంగా ఉంది. ఆదిత్యతో పరిచయాలు జరిగాయి. కాసేపు వారితో మాట్లాడి వారికి భోజనాలు ఏర్పాటు చూడటానికి వెళ్ళాడు. ఆ రోజు చాలా తొందరగా తెల్లవారినట్లుంది ఆదిత్యకు. పడకపై నుంచి లేవబుద్ధి కాలేదు. ఇప్పుడు కాకపోయినా మరో గంటకైనా లేవక తప్పదు. అపూర్వమైన అతిథిని సాగనంపాలి. రాత్రి విక్రాంత్ వాళ్ళు భోజనాలు చేసి దగ్గరలో ఉన్న రహదారి బంగ్లాకి వెళ్ళారు. జనకరాజ్ ఆదిత్యతో, బాబు మేం పొద్దున్నే వెళ్తున్నాం, విక్రాంత్ దగ్గర 2 రోజులుండి మా ఊరికి వెళ్తాం అన్నాడు. ఇక్కడి నుంచి బయలుదేరి బంగ్లాకు వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాం అని జనకరాజ్ వారితో అన్నారు. ఆదిత్య మనసు ఆవేదనగా దిగులుగా ఉంది. ఎన్నడూ లేనిది ఒంటరితనాన్ని తలుచుకుంటేనే భయంకరంగా ఉంది. సంగీతను వెతుకుతూ వెళ్ళాడు. ఫ్లాస్క్లో పాలు పోసుకుని మిగిలిన పాలు సీసాలో పోసి జింకపిల్ల నోటికి అందించింది. తల్లి రొమ్మును అందుకున్నట్లు ఆత్రంగా పాల సీసాను నోటికి అందుకుని శబ్దం చేస్తూ పీకను చప్పరిస్తూ త్రాగుతూ మధ్య మధ్య తల్లి రొమ్మును గుద్దినట్లు సీసాను పొడిచి పీకను తిరిగి నోట్లో పెట్టుకుంది. దాని చర్యకు సంగీత మురుస్తూ ఆనందించసాగింది. ఆదిత్య దగ్గరకు వెళ్ళి వీణ్ణి కూడా ప్రయాణం చేస్తున్నట్టున్నావు అన్నాడు. ఇది నాదేగా, బాబీ అని పేరు కూడా పెట్టాను. సంగీత, ఇది అడవి జంతు, కారులో కూర్చుంటే బెదిరి దూకేస్తుంది, నువ్వు పట్టలేవు. నీకు తెలుసు కదా ఎవరైనా తుమ్మితే అదిరిపోయి అల్లంత దూరం దూకుతుందని. అసలు నాకు ఇవ్వడం మీకు ఇష్టం లేదు, కినుకగా చూసింది. అతని మనసు చివుక్కుమంది. మెత్తగా నవ్వుతూ, నువ్వు తీసుకోవాలే కానీ నీకు ఇష్టమైన ఈ తోట, నువ్వు మక్కువ చూపే ఆ జింకలు హృదయపూర్వకంగా ఇచ్చుకుంటాను. అతను చెప్పేదానిలో అబద్ధం లేదు అని తెలుసుకుని కళ్ళు విప్పారించి చూస్తుంటే, గీతూ నీ పెళ్ళికి నా బహుమానం స్వీకరిస్తావా అన్నాడు. ఆదిత్య తమాషాగా అనలేదు. అతని స్వరం నిజం పలుకుతోంది. ఇదంతా అతని తండ్రి కష్టార్జితం. ఇతని మనస్సు శరీరం దీనికే అంకితం అన్నట్లు ఇక్కడే ఉంటున్నాడు. స్వహస్తాలతో పెంచుకున్న తోట మరో ఆస్తి లేదు, అయినా ఇస్తానంటున్నాడు. తనకు తెలియకుండానే సంగీత కళ్ళు చెమ్మగిల్లాయి. అయినా నవ్వేస్తూ, ఆదిత్య నీ అభిమానానికి థ్యాంక్స్, అంత ఆశ లేదు నాకు, కానీ ఆ జంట జింకలు రాజారాణీలను ఇచ్చే చాలు అంది. అలాగే అన్నట్లుగా తలూపాడు. కారెక్కబోతూ జనకరాజ్ ఆదిత్య చేతిని తన 2 చేతుల్లో ఇముడ్చుకుని, బేటా పెళ్ళికి రావాలి, ముహూర్తాలున్నాయని చెప్పాడు అర్జున్. అప్పుడు ఈ వృద్ధుడు స్వయంగా వచ్చి పిలవలేకపోవచ్చు. ఉత్తరం రాస్తాను, ముందుగా వచ్చాయి అన్నాడు. పిలవకపోయినా వచ్చే హక్కు ఆదిత్యకుంది నాన్న, నా జింకల్ని తీసుకుని రావాలిగా అంది. నిండుగా ఆప్యాయంగా ఆదిత్యను చూసి కారెక్కారు. ధూళిని రేపుకుంటూ వెళ్తున్న కారుని కనుమరుగయ్యే వరకు చూస్తూ ఉండిపోయాడు. తిరిగి ఇంట్లోకి వెళ్ళలేక అలా బాట వెంట నడక సాగించాడు. రెస్ట్ హౌస్ ముందు కారు ఆగింది. అర్జున్ విక్రాంతులు వారి రాకగా ఎదురు చూస్తున్నట్లుగా లేచి ముందుకొచ్చారు. బంగళా చుట్టూ జనం, కలెక్టర్ దర్శనార్థం వచ్చిన వారు, తమ సాధక బాధకాల్ని చెప్పుకోవడానికి వచ్చిన బీద రైతులు, హాస్టల్స్ను కొత్తగా కట్టిన గిరిజన కాలనీలు వచ్చి చూడమని కోరేవారు. పనివారితో కచ్చేరీలా సందడిగా ఉంది. మంది మార్బలం చూసి జనకరాజుకు తృప్తినిచ్చింది. కలెక్టర్ గారి తండ్రిగా పూర్తి గౌరవాన్ని పొందిన అర్జున్ సన్నగా కనిపిస్తున్న బలవంతుల్లా ఉన్నాడు. ఆ అబ్బాయి రాలేదా అంటూ ఆదిత్య గురించి అడిగాడు.
నాకు జింక కొమ్ములు మచ్చలున్న కృష్ణాజనం కావాలి. అతను అడుగుదామనుకున్నాను. అతను అడిగి లాభం లేదు. కోయరాజులను అడిగితే పులిపిల్లల్ని తెచ్చిస్తారు. జనకరాజు నవ్వారు. ఆ తోటలో చూశాం కదా, డబ్బుకిస్తాడా అని ఇంగ్లీష్లో అన్నాడు విక్రాంత్. బాప్రే, అవి పెంచుకున్న జింకలు అంటూ విభ్రాంతిగా చూసింది సంగీత. కృష్ణాజనంపై కూర్చుని పూజ చేసుకుంటే అదొక తృప్తి. పూజ కంటే కాదనడు అనుకుంటాను. పైగా నీ మాట కాదనలేడు. దీర్ఘంగా తనవైపే చూస్తున్న సంగీతం చూసి జనకరాజు తేలిగ్గా నవ్వుతూ, అవిప్పుడు ఆదిత్యవు కావు, అవి బేటాకి బహుమానంగా ఇచ్చేశాడు, అవి రాజా బేటావి. నాన్నలా చెప్పగానే సంగీత తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. మరిక సంభాషణ ఎటుపోతుందో అని, బేటా నా మాత్ర యువతల్లి అన్నారు. జనకరాజు ఊహించినట్లు సంభాషణ అతని ఆరోగ్యం వైపు తిరిగింది. కాబోయే కలెక్టర్ గారి భార్య వచ్చారు. ఆమె గౌరవార్థం విందుకు ఏర్పాట్లు జరిగాయి. తహసీల్దార్ ఘనంగా ఏర్పాట్లు చేయసాగాడు. ఆ గ్రామానికి చుట్టుపక్కల 10 మైళ్ళ దూరంలో చెప్పుకోదగిన అడవి ఉంది. ఒకప్పుడు మామండూరు అడవి పుల్లకు ప్రసిద్ధి. వాటి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. మామండూరు రెస్ట్ హౌస్ చిన్న కొండ మీద ఉంది. దిగువ కొండ ప్రాంతం దట్టమైన చెట్లతో నిండి ఉంది. ఒకరోజు అక్కడ క్యాంప్ చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్ లాంతర్ పట్టుకుని ఫైల్స్ చూసుకుంటున్న సమయంలో బల్ల క్రింద అలికిడైంది. కుక్క అనుకుని యథాలాపంగా తన్నబోయి చూశాడు. గుండె ఆగినంత పనైంది. అక్కడ పులి పడుకుని ఉంది. ఎలా వచ్చి పడుకుందో అతి మెల్లగా లేచి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గది బయటకొచ్చి తలుపులు వేసి గడియ పెట్టాడు. తన గదిలో పులుందని చెప్పాడు. అతనికి పిచ్చిగాని పట్టలేదు కదా అని మరో గదిలో ఉన్న ఆఫీసర్ అనుకున్నాడు. కానీ అతను ఇంటి పైకప్పు మీద నుంచి చూడమని చెప్పాడు. పులిని అక్కడి నుంచే కాల్చి చంపారు అని జనకరాజు చెప్పగా, పాపం గదిలోకి వచ్చి పడుకున్న జంతువును నిర్దాక్షిణ్యంగా చంపారు, పాపం కదూ, పోని తిరిగి అడవిలోకి తరిమేయకూడదు, సంగీత జాలిపడుతూ అంది. అలా వచ్చి పడుకున్నదంటే బాగా ముసల్దై ఉండాలి, లేదా వేటాడే శక్తైనా లోపించి ఉండాలి అని విక్రాంత్ చెప్పాడు. అలాంటి వాటిని ఉంచకూడదు. వేటాడే ఓపిక లేక సులభంగా చిక్కే పశువులను గ్రామాల సమీపంలోకి వచ్చి ఎత్తుకుపోతాయి. పొరపాటున ఒకసారి మనిషిని చంపిందా మానిటర్గా మారుతుంది. అతి సులువైన రుచికరమైన వేట. అడవికి వచ్చే పశు కాపర్లను, కట్టెపుల్లలకు వచ్చే ఆడవాళ్లను సులభంగా ఎత్తుకుపోతాయి. అందుకే పులిని గాయపరిచి వదిలేయకూడదు అని జనకరాజు అన్నాడు. అడవులకు వెళ్ళి వాటిని గాయపరచడం దేనికి, మానిటర్గా తయారు చేయడం దేనికి? ఆకాశాన పందిరి వేసి దానిమీద ఎక్కి ఎరచూపి దగ్గరకు వచ్చిన దాన్ని కాల్చి చంపడం ఒక గొప్పే. పైగా ఫోటోలు కూడా తీయించుకుంటారు, నిరసనగా అంది. ఆదిలాబాద్ అడవుల్లో హంటింగ్ పార్టీతో వెళ్ళి వేటాడిన పులితో ఫోటో తీయించుకున్న అర్జున్ వైపు నవ్వుతూ కొంటెగా చూశారు జనకరాజ్. తుపాకీలు భుజాన వేసుకుని జీపుల్లో రాత్రిళ్ళు పోతూ ఉంటే ఎంత ఉద్రేకమో, థ్రిల్లింగ్గా ఉంటుందో ఈ చిన్నపిల్లకు చెప్పినా అర్థం కాదు అన్నట్లుగా అర్జున్ సంగీత వైపు చూశాడు. ఈరోజు చేసే పనే ఉంది, అలా అడవుల్లోకి పోదాం, ఓ పట్టుపట్టి వద్దాం. ఎలుగుబంట్లు ఎక్కువగానే ఉన్నాయిటగా హుషారుగా అన్నారు అర్జున్. బేర్సిని చంపుతారా? చంపడం కూడా వినోదమే, విక్రాంత్ వైపు చూస్తూ అంది. ఒక్క వినోదమే కాదు, ఉపయోగమూ ఉంది. దాని కొవ్వు ఆస్తమా ఉన్నవారికి వాడితే తగ్గిపోతుంది అన్నాడు అర్జున్. వేటగాణ్ణి చూసినప్పుడు అతడు చంపుతాడు అని తెలుసుకున్న ఎలుగుబంటి ముందుకాళ్ళు ఎత్తి దండం పెడుతూ కాల్చవద్దు అన్నట్లుగా దీనంగా పెద్దగా ఏడుస్తుంది. ఆ మాటకొస్తే ఏ అడవి జంతువైనా అంతే. బర్రె అడవి హృదయ విదారకంగా అరుస్తూ చనిపోతుంది. అలా 1-2 సార్లు వేటకు వెళ్ళిన జనకరాజ్ వాటి ఆర్తనాదాలు అతన్ని వెంటాడగా వేటకు వెళ్ళడం మానేశాడు. వేటాడడం మీద ఇష్టం చూపుతున్న వారిని వారించడానికని షూటింగ్ నిషేధం, కాల్చిన జంతువుతో పట్టుకుంటే మరీ సీరియస్ కేసు అవుతుంది అని చెప్పారు. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ మరీ స్ట్రిక్ట్ అట. అడవి గొర్రెను తెచ్చినా బాగా జుర్మానా వేస్తారని ఆదిత్య చెప్పాడు, సంగీత చెప్పింది. కలెక్టర్ని పట్టుకోవడానికి దమ్ములుండాలి. పదండి పదండి, అందరినీ లేవదీశారు అర్జున్. తన గురించి అంత గొప్పగా ఊహించుకునే తండ్రిని వారించలేక అడవికి పోదాం, జీపును రెడీగా ఉంచమని చెప్పాడు విక్రాంత్. విక్రాంత్ చాటుగా గన్ని శుభ్రం చేసి లోడ్ చేసి చాటుగా జీపులో ఉంచాడు. చుట్టూ ఉన్న కొండలలో ఎర్రచందనపు వృక్షాలు, చెయ్యి దూరినంత దట్టమైన అడవి ఉందని, గుండాల కోన దగ్గర అగస్త్య మహామునిచే ప్రతిష్ఠ చేయబడిన శివలింగం ఉందని, అక్కడ ప్రకృతి అందంగా ఆహ్లాదంగా ఉంటుందని అందరూ చెప్పగా
సంగీత కూడా అడవికి పోవడానికి తయారైంది. వేట పిచ్చి ఉన్న అర్జున్ను అడవికి పోనీయకూడదని జనకరాజు తలిచి, జీపు ప్రయాణానికి నా గుండె తట్టుకోలేదు అర్జున్, వారిద్దరినీ పోని మరొకసారి నిజమైన వేట ఏర్పాట్లతో మనం వెళ్ళొచ్చు, ఏమంటావు అన్నారు. అర్జున్ ఆలోచనలో పడ్డాడు. ఏకాంతంగా మాట్లాడే ఈ అవకాశాన్ని విడుచుకోకూడదు. విక్రాంత్ అందమైన అత్తకూతుని చూసి తలాడించేశాడు. తన హోదాకి తగిన అందమైందని చెప్పాడే గాని ఆస్తి వివరాలు కనుక్కోలేదు. ఒక్కతే కూతురు, ఉన్నదంతా అమ్మాయికే అయినా ఎంత ఉందోనన్న జిజ్ఞాస అర్జున్ని వదల్లేదు. సరే పేకముక్కలు కలుపుదాం అన్నాడు. సూట్ కేసులో ఉన్న కెమెరాని భుజాన వేసుకుని వచ్చిన సంగీతం చూసి అర్జున్, అదేంటమ్మా అడవికి పోతూ తుపాకీ పట్టాలి కానీ కెమెరా పట్టుకున్నావు అన్నాడు. దేశ సంపద అయిన వన్యమృగాలను కాపాడాలి వేటగాడు. తుపాకీ బదులు కెమెరా ఉంటే ఎంత ఆనందంగా తృప్తిగా ఉంటుందో పట్టుకుని చూడు మావయ్య. వెళ్ళొస్తాం మావయ్య, నాన్న టాటా అంటూ వెళ్ళి జీపులో విక్రాంత్ పక్కన కూర్చుంది. ఎంతలా కలిసిపోయింది రక్త సంబంధం మరి అంటూ పేకలు కలుపుతూ సంభాషణ సాగించాడు. ఊరు దాటి రోడ్డు వదిలి అడవి బాటలోకి వచ్చింది జీపు. వృక్షాలు దట్టంగా ఉన్నాయి. ప్రయాణం అడవిలో చేస్తున్నట్టుగా లేదు, టెక్నికలర్ ఇంగ్లీష్ పిక్చర్ చూస్తున్నట్లుంది. ఆ దృశ్యాలు ఎంతో గొప్పగా సహజంగా ఉన్నాయని మురిసిపోతోంది. మనకు దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూసే ఓపిక తీరిక మనకుండవు అనుకుంది. సూర్యకిరణాలు పడి బంగారు వర్ణం పులుముకున్న కొండలు, ఓ మహాశిల్పి అందంగా చెక్కిన మహల్లా ఉన్నాయి. చల్లని వేళ పందిరి కింద ఉన్నంత హాయిగా ఉంది. ఏ పొద కింద సేద తీరుతున్నాయో అడవి జంతువులు. ఇంత పెద్ద అడవిలో పోతున్నాం, ఒక్క పులైనా కనపడదా అనుకుంటూ పులులున్నాయా అంది. ఇంకెక్కడున్నాయమ్మా, అన్నీ పోయాయి, ఒకటో రెండో ఉంటాయి అన్నాడు డ్రైవర్. సీటు కింద ఉంచిన గన్ని ఒకసారి తడిమి చూశాడు విక్రాంత్. జీపు శబ్దానికి బెదిరిన కుందేలు పిల్ల పొరపాటున పొదచాటు నుండి బయటకొచ్చి ఎటుపోవాలో తెలియక భయంగా జీపు ముందు పరిగెత్తసాగింది. సంగీత జీపు ఆపమంటూనే ఉంది. ఎక్కించబోయ్ అన్నాడు విక్రాంత్ డ్రైవర్తో. ఆ మాట విన్నాడో లేదో అతి నేర్పుగా దాన్ని తాకింది టైర్. కొమ్మలా వాలిపోయింది కుందేలు. ప్రాణం పోయినా దాని కళ్ళల్లో భయం అలాగే ఉంది. గుడ్ అన్నాడు విక్రాంత్. విక్కీ, మన ఇంట్లోకి వచ్చి మనల్ని కొట్టినా చంపినా ఎలా ఉంటుంది? దుఃఖాన్ని దిగమింగుతూ అంది. అస్తమిస్తున్న సూర్యుడిలా ఉన్న సంగీత ముఖాన్ని తేరిపారచూసి ముగ్ధుడే, సంగీత హంటింగ్ పాపం కాదు, మానవుని కోసమే ఇవన్నీ సృష్టింపబడ్డాయి. అలా అనుకుంటే చెట్లకు ప్రాణం లేదు, కాయలు పండ్లు కోయటం లేదు, బజార్లో మాంసం కొనడం లేదు, పైగా వేటలో వినోదం ఆట ఉన్నాయి, సంగీతకు నచ్చ చెబుతున్నట్లుగా అన్నాడు. మౌనంగా ఉండిపోయింది. రెండు కొండల మధ్య నది ప్రవహిస్తోంది, చల్లగా నీరు చురుగ్గా ఉన్నాయి. జీప్ స్లో చేశాడు డ్రైవర్. సంగీత కిందకి దూకింది. కాసేపు నడుద్దాం అంది. ఓకే అంటూ విక్రాంత్ కూడా దిగాడు. బైనాక్యులర్స్ సంగీతకిచ్చాడు దూరంగా ఉన్న కొండలలోకి చూడమని. ఆ కాసేపు కుందేలు విషయం మర్చిపోయింది. అక్కడ ప్రకృతిని చూస్తూ, బావా హాయిగా ఉంది ఇక్కడ, ఇంత ప్రశాంతత ఉంది కనుకనే తపస్సు చేసుకోవడానికి అడవులకు వచ్చేవారు. గ్రామాల సందడికి పట్టణాల హడావుడికి దూరంగా ఇదొక ప్రశాంతమైన ప్రపంచంలా కొత్త లోకాన్ని చూస్తున్నట్లుంది. బాట మీద నిల్చుండి బాటకిరుప్రక్కల లోయలు చెట్లతో నిండి నిశ్చలమైన బావిలా ఉంది. బా అడవి మొల అంటూ అటు పోబోయిన సంగీత భుజంపై చెయ్యి వేశాడు విక్రాంత్.